పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికగా మేము పూర్తి చేస్తాం నంబర్ 1 నంబర్ 2 మీరు ఇప్పిచ్చే సూచనలే గతంలో కూడా బాబు గారు చాలా స్పష్టంగా అన్ని చెరువుల్ని అనుసంధానం చేయాలి వర్షాలు బాబడినప్పుడు ఆ ఇటుకు నిండుతాయి ఒకవేళ వర్షాలు అటు ఇటుగా ఉంటే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అన్ని చెరువుల్లో కూడా నీళ్లు నింపాలి అని బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు అందుకే నీరు చెట్టు కింద పూడికలు తీసాం మీ పొలాల్లో కూడా ఆనాడు పంట కుంటలు పెద్ద ఎత్తున ఉపాధి హామీ ద్వారా కొంతమేరకు అనుసంధానం చేసి పనులు కూడా చేస్తాం జరిగింది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తుంగభద్ర నుంచి గానండి వచ్చిన నీరంతా కూడా సరిగా వాడకుండా సముద్రానికి పంపించేసింది కరెక్ట్ గాని ఈ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంటే అన్ని చెరువులు నింపే పరిస్థితి ఉండేది నేను మంత్రాలయం నియోజకవర్గంలో చూసా అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బాబు గారు పెడితే ఇప్పుడు ఏకంగా దాని మోటార్లు కూడా బిక్కు నిలిపాడు అక్కడ ఉన్న విశనాగు ఎమ్మెల్యే మోటార్లే బిక్కు నిలిపాడండి చెరువు కంపడుతుంది చెరువులో ఒక చుక్క నీరు లేదు మోటార్లు ఎత్తుకెళ్ళిపోయాడు చూడండి పరిస్థితి అంటే వీళ్ళ స్వార్థం కోసమే తప్ప రైతులను ఆదుకుందాం చెరువులన్నీ నింపుదాం సాగు తాగు నీరు ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు అన్న లక్ష్యంతో వీళ్ళు పనిచేయట్లేదు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎట్లయితే యుద్ధ ప్రాతిపదికంగా ప్రాజెక్టు పూర్తి చేసాము అదేవిధంగా మేము ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ప్రాజెక్టు మేము పూర్తి చేస్తాం మూడోది గిట్టుబాటు ధర ముందల రైతులు పెడుతున్న పెట్టుబడి తగ్గించాలి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇత్తనాల ధరలు కానీ ఎరువుల ధరలు కానీ పురుగుమందు ధరలు విపరీతం పెరిగిపోయినాయి ఇప్పుడు సామాన్యుడికి వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది జగన్మోహన్ ప్రభుత్వం అప్పుల పైన అప్పులు తీసుకోవాలి వడ్డీ పైన చక్రవడి అయిపోయే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులన్నీ ప్రక్షాళనం చేసి ముందల ఈ ధరలు ప్లస్ మీరు పెట్టుబడి తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం గతంలో ఇన్పుట్ సబ్సిడీ ఉండే గతంలో రైతు రథాలు ఉండే గతంలో హార్టికల్చర్ అని పెట్టుకోవాలంటే కూడా పంటలు మన మొక్కలు మన సబ్సిడీ ద్వారా ఇచ్చాం ఇంకా ఇక్కడ రాయలసీమకి ప్రత్యేకంగా డ్రిప్ కూడా 90% సబ్సిడీతో ఆనాడు మీకు అందజేసినాం ఇట్లా అన్ని రకాలుగా ఒక పద్ధతి ప్రకారం మిమ్మల్ని ఆదుకున్నాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన అన్ని కట్ చేశారు ఈయన మీ అకౌంట్లో సంవత్సరానికి 7,500 రూపాయలు వేస్తాం తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయట్లేదు గతంలో ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశారు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆపేసిన కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ముందల పెట్టుబడి తగ్గిస్తాం దానిపైన మీరు పండించగలుగుతారు దాని తర్వాత కూడా గిట్టుబాటు ధర రాకపోతే తప్పనిసరిగా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మిమ్మల్ని ఆదుకుంటుంది థ్యాంక్ యూ నా మొగుడు కాల్ చేంజ్ చేసి అప్పులు బాధ అయ్యి మందు పురుగు మందు తాగి మాకు సెంటర్ భూమి లేదు ఇల్లు చోటు లేదు పిల్లలు పట్టుకొని హైదరాబాద్ కదాలేరు నీకు పోయినాడు సార్ రైతులు అంతా మిందుకొచ్చి ఊర్లో లేకుండా వెళ్ళిపోయినాం సార్ మాకేమన్నా దయచేస్తే చూడండి సార్ అమ్మా కౌలుకి తీసుకున్నారా పెద్ద భూమి ఎన్ని ఎకరాలు రా 12 ఎకరాలు ఏం వేశారు అమ్మా మిరప ఉల్లిగడ్డ వేసినాం సార్ ఇట్రా తమ్ముడు ఈరోజు రంగమ్మ గారు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటాం జరిగింది ఆంజనేయ గారు కౌలు రైతుగా దాదాపు 10 ఎకరాల్లో మిరపేసి ఈ ప్రభుత్వం సకాలంగా ఆదుకోకుండా ఏకంగా వాళ్ళు వదిలేసినందుకు ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడటం జరిగింది అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఇంకా మొత్తం కుటుంబం దళిత రైతులు మొత్తం కుటుంబం ఈరోజు హైదరాబాద్లో చెత్త ఎరుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం
అసలు రైతుల ఆత్మచలోనే భారతదేశంలో మూడో స్థానంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం ఇంకా కౌల్ రైతుల ఆత్మచలో భారతదేశంలోనే రెండో స్థానంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం మీరు చూస్తే అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వానికి కన్నీరు కూడా రాల పట్టించుకునే నాదుడే లేడు చివరికి వాళ్ళకి ఒకటే మిగిలింది కన్నీరు మీరు ధైర్యంగా ఉండండి నేను మిమ్మల్ని ఆదుకుంటాను ఇప్పుడు ఆదుకుంటాం అదే కాకుండా మీరు ధైర్యంగా ఉండండి మిమ్మల్ని ఇప్పుడు ఆదుకుంటాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా మీకు అందజేయాల్సిన నష్టపరిహారం అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఓకేనా కురువ అంజనేయ కుటుంబం కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టుగో మేము ఆదుకుంటాం 10 లక్షల నష్టపరిహారం వాళ్ళకి అందజేస్తాం నేను హామీ ఇచ్చాను కానీ పార్టీ నుంచి కూడా ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నాం ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు పార్టీ నుంచి అందజేస్తామని ఈ వేదిక తరపున ఆ కుటుంబానికి మీ లోకేష్ ఇస్తున్నా హామీ ఓకే తల్లి నమస్కారం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్